మహబూబాబాద్ ఉమ్మడి నల్గొండ ఆ పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భీకరమైనటువంటి వర్షాల నేపథ్యంలో అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం మున్నేరు ఆకేరు వాగు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అవి ఎట్లా అంటే చిన్న ఉపనది లాగా ఉండేటువంటి వాగులు అవి మున్నేరు ఆకేరు చిన్న చిన్న కొంత పెద్దగా వెల్లడితోటి ఉంటాయి అవి మొన్న పడ్డ వర్షాలకి గోదావరి కృష్ణా రివర్లు కనుక ఉత్తృతంగా ప్రవహిస్తేలా ఉంటుందో అంత దారుణమైనటువంటి ప్రవాహానికి ఈ చిన్న కాలువలు లోనై దాంతో ఏమైంది పూర్తిగా మధ్యలో ఉన్నటువంటి కలవట్లు కొట్టుకెళ్ళాయి బ్రిడ్జిలు కొట్టుకెళ్ళాయి చాలా వరకు విలేజ్లలో కూడా నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి ఈ కారణం చేత అక్కడ పురుషోత్తమ గుణం వద్ద మరిపడ బంగ్లా నియర్లో ఉన్నటువంటి పురుషోత్తమైన గుణం వద్ద కారు గల్లంతవడం అందులో ఒక యువ శాస్త్రవేత్త అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా మరణించడం ఇవన్నీ చూసాం అక్కడ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ అది ఒకసారి అది చూద్దాం ఎంత కోతకు గురైంది అక్కడ ఏంటి ఇప్పుడు మొత్తం వరద తగ్గిపోయింది కాబట్టి పూర్తిగా అక్కడ రివ్యూ చేస్తున్నారు మంత్రి సీతక్క కూడా నిన్న అక్కడ రావడం జరిగింది అక్కడ ఎమ్మెల్యే కూడా అక్కడ వెళ్ళడం జరిగింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే అక్కడ రివ్యూ చేస్తున్నారు ఖమ్మం మహబాద్ నియర్ బై సో ఇది నిన్న మహబాద్ పక్కన పురుషోత్తమే గుణం ఎక్కడైతే ఈ కార్లో గల్లంతైనటువంటి యువ అయితే అమ్మాయి తండ్రి ఉన్నాడో ఇగో ఇదే రోడ్లో వాళ్ళు గల్లంత పరిస్థితి ఇది నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ నగరేకల్ నుంచి నేరుగా మౌక్బాద్ మీదుగా అటు మల్లపల్లికి పైకి వెళ్తుంది ఆ నేషనల్ హైవే ఆ హైవే మొత్తం కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి మొత్తం ఒక రెండు మూడు వందల మీటర్ల బడ్లకు వరకు కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ధ్వంసమైంది సో కల్వట్లో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఒక ఇరవై అడుగుల వెడల్పు వరకే హైవే మీద ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఈ కాలువ అనేది ప్రవహిస్తూ ఉంటుంది బట్ ఆ కాలువ దాని పరిధికి మించి వంద రెండు వందల మీటర్ల వెళ్ళడపు వరకు అవతల సైడ్ ఇటు సైడ్ ఆ బ్రిడ్జ్కి పైనుంచి అంత ఫ్లోటింగ్తో ఉధృతంగా ప్రవహించడంతో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి నేషనల్ హైవే పూర్తిగా కనుమరుగైపోయింది రాకపోకలు ఇక్కడ బంద్ అయిపోయినాయి ఇది ఎంత కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలా రెండు మూడు వందల మీటర్ల డిస్టెన్స్ వరకు కూడా పూర్తిగా ఈ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అంతా మళ్ళా కన్స్ట్రక్షన్ చేసి పూర్తిగా నేషనల్ హైవే అథారిటీ చర్యలు తీసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది బట్ చూస్తున్నాం మనం అక్కడ కారు గల్లంత అయినప్పుడు అందులోకి ఎందుకు వెళ్ళారు ఎట్లా వెళ్ళారు అనేటువంటి సందేహాలు వచ్చినటువంటి నేపథ్యంలో చెప్తున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇంత దారుణంగా అక్కడ ప్రవాహం ఉంది కాబట్టి వారు కూడా గమనించలేకపోయారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు చీకటి ప్రాంతం కాబట్టి ఆ రూట్లో ఆ కెనాల్ మీద చిన్న కెనాల్ అక్కడ ఇంత పెద్ద వాగు వస్తుందని ఇంత పెద్ద ప్రవాహం ఉంటుందని ఎవరు ఊహించారు అక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు అక్కడ పురుషోత్తమ గుడం దగ్గర కాబట్టి వాళ్ళు కూడా ఊహించి ఉంటారు కొన్ని నీళ్లు వచ్చాయి రోడ్ మీద అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఉంటారు బట్ అది అప్పటికే బ్రిడ్జ్కి నలువైపుల చుట్టుముట్టి వంద రెండు వందల మీటర్ల వెళ్ళటప్పుడు డిస్టెన్స్ తోటి అది ప్రవాహం కొనసాగుతుందన్న విషయం వాళ్ళు గమనించకపోవడంతో వారు ఆ రోజు ఇదే కాల్వం మీద ఇదే ప్లేస్లో ఇదే రోడ్డు మీద ఆ కారుతో సహా గల్లంత అయినటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి మొత్తం కూడా అక్కడ గ్రామ ప్రజలు పురుషోత్తమ గ్రామ ప్రజలందరినీ కూడా అప్పుడు పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లారు పక్కన ఉన్నటువంటి ఎందుకంటే వాటర్ ఫ్లో బ్యాక్ వాటర్ అంతా కూడా నీళ్ళు ఊర్లోకి సగం వరకు వచ్చినట్టుగా అక్కడి నుంచి సమాచారం అంది ఈ నేపథ్యంలోనే వారు కూడా అప్రమత్తమయ్యారు రోజు ఈ ఘటనకు సంబంధించి మంత్రులందరూ కూడా అక్కడ ప్లేస్కి వచ్చి ఆ కార్ ఎలా ఎంత అయింది ఇక్కడ ప్రవాహం ఏ రకంగా ఉంది రోడ్డు మరమ్మతులకు సంబంధించిన చర్యలన్నీ కూడా చేపడుతున్నారు లోకల్ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి నిత్యం ప్రజలు అక్కడ రోడ్డు దాటేటువంటి ప్రక్రియకు సంబంధించి కూడా వారు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి